ఆసుపత్రిలో మహిళా ఎస్పీ బదిలీపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. నిజాయితీగా పనిచేయాలంటే ఏపీలో సాధ్యం కాదని విమర్శించారు. తిరుపతి ఎస్పీ మాలికా గర్గ్ను ఎందుకు బదిలీ చేశారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం బదిలీ చేసే అధికార పార్టీ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లోనే. నిజాయితీగా పనిచేయాలన్నా, నిజాయితీకి మారుపేరుగా నిలబడాలన్నా మాకు వద్దు, మేము చెప్పినట్టే వినాలి, మేము చెప్పినట్టే నడుచుకోవాలని చెప్పే పార్టీ వైసీపీ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉంది. తిరుపతి ఎస్పీగా దాదాపు 20 రోజుల ముందు తిరుపతికి వచ్చినటువంటి ఎస్పీ గారిని, ఒక మహిళని మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ళకి లోబడి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ నాయకులు ఒత్తిడికి లోబడి ఈరోజు ముఖ్యమంత్రి మహిళా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు మహిళల పట్ల అగౌరవంగా వ్యవహరించారు. ఇది మంచిది కాదు. వెంటనే ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఎస్పీ గారిని తిరిగి తిరుపతి పుణ్యక్షేత్రానికి నియమించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉంది. ఏం తమాషా అనుకుంటున్నారా? పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని, తులసివనం లాంటి తిరుపతిని, తులసివనం అంటారు తిరుపతిని, ఈరోజు మీ అధికార పార్టీ నాయకులు తిరుపతి తులసివనాన్ని గంజాయి వనం చేశారు. దాంట్లో నీ అధికార పార్టీ, నీ పార్టీకి సంబంధించి నాయకులకి పాత్ర ఉంది. బాధ్యతలు స్వీకరించినట్టు ఎస్పీ గారు దగ్గర పూర్తి నివేదిక ఉంది. దాని మీద ఎక్కడ కేసు నమోదు చేస్తారో, ఎక్కడ తమ నాయకులు అరెస్ట్ అవుతారో, ఎక్కడ తమ నాయకులు అరెస్ట్ అయితే, గంజాయి కేసులో అరెస్ట్ అయితే అధికార పార్టీ